శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిష్యాల ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం శత్రు సమస్యలు పిల్లల పెద్దల మాట వినకపోవడం భార్యాభర్తల సమస్యలు విడాకులు ధన సమస్య రియల్ ఎస్టేట్ కోర్టు సమస్యలు రాజకీయం సినీ రంగం విదేశీయానం ఉద్యోగం విద్య వ్యాపారం చెడు ప్రయోగాలు నివారణకు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణ హండ్రెడ్ పర్సెంట్ గురుజీ గురూజీ రామరాజు ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ ఓం మాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖున వినాయక చవితి వచ్చింది మనం ఘనంగా నిర్వహించే అతి ముఖ్యమైన పండుగలలో వినాయక చవితి ఒకటి దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించుకుంటాము వినాయకుడిని ఇంటికి ఆహ్వానించడంతో ఈ పండుగ మొదలవుతుంది ప్రతిరోజు రకరకాల నైవేద్యాలను వినాయకుడికి సమర్పిస్తూ పది రోజుల పాటు ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తాము అటువంటి ఈ వినాయక చవితి రోజున మీ పూజా మందిరంలో ఈ ఆకు ఉంచితే చాలు సర్వ దరిద్రాలు నశించిపోతాయి మీ జీవితంలో ఉన్న బాధలన్నీ తొలగిపోతాయి సర్వ సుఖాలను పొందుతారు అయితే సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖున వినాయక చవితి రోజు పూజా మందిరంలో వృషభ రాశి వారు ఏ ఆకును ఉంచాలి అలాగే ఈ ఆకుకి గల మహత్యం ఏంటి అనే విషయం గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ప్రాంతీయ భేదం లేకుండా మన దేశంలో ప్రజలందరూ జరుపుకునే ముఖ్యమైన పండుగ వినాయక చవితి పార్వతి పరమేశ్వరుల కుమారుడైన వినాయకుడిని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటాము ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్ల చతుర్థి రోజున వినాయక చవితి వ్రతాన్ని ఆచరిస్తాము వినాయక చవితిని గణేశ చతుర్థి అని కూడా అంటారు అసలు వినాయక చవితి ఎందుకు ఇంత సంబరంగా జరుపుకుంటాము అనే విషయాన్ని చూసినట్లయితే ఈ రోజున వినాయకుడి వ్రతాన్ని ఆచరించడం ద్వారా సంపద జ్ఞానం విజ్ఞానం విజయం ఆరోగ్యం ధన సంపదలు లభిస్తాయని ప్రతీక ముఖ్యంగా వినాయకుడి పూజ చేయకుండా ఎటువంటి నూతన పనులు మనం ప్రారంభించము వినాయకుడిని నూట ఎనిమిది నామాలతో పిలుస్తాము అటువంటి వినాయకుడు పుట్టుకకు సంబంధించి విభిన్నమైన కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి పార్వతీదేవి స్నానానికి వెళ్లేటప్పుడు రక్షణగా ఉండడం కొరకు శనగపిండితో బొమ్మను చేసి దానికి ప్రాణాన్ని పోసి తనకు రక్షణగా ఉండమని కాపలా పెడుతుంది ఈ విషయం తెలియక తిరిగి వచ్చిన శివుడు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు అప్పుడు వినాయకుడు తల్లి ఆదేశం మేరకు శివుని లోపలికి వెళ్లకుండా ఆపుతాడు దీంతో ఆగ్రహించిన శివుడు కోపంతో గణేశుని తలను నరికేస్తాడు ఈ విషయం తెలిసి పార్వతి కోపంతో రగిలిపోతుంది కాళిక అవతారం ఎత్తి ప్రపంచాన్ని నాశనం చేస్తాను అంటుంది దాంతో దేవతలందరూ భయపడి పరిష్కారం కొరకు శివుడిని ప్రాధేయపడతారు అప్పుడు శివుడు తన అనుచరులను పిలిచి ఒక మార్గాన్ని చెప్తాడు శివుని ఆజ్ఞ మేరకు అనుచరులు వెళ్లి ఏనుగు యొక్క తలను తీసుకుని వస్తారు ఆ విధంగా తెచ్చిన ఏనుగు తలను వినాయకుడి దేహానికి పెడతారు అప్పుడు వినాయకుడి యొక్క ప్రాణం మరలా తిరిగి వస్తుంది ఈ విధంగా పునర్జన్మ పొందిన వినాయకుడు పార్వతీ పరమేశ్వరులకు మొదటి కుమారుడుగా దేవతలకు ఆదిదేవుడుగా మారతాడు అయితే వినాయకుడు దేవతలందరికీ కూడా ఆదిదేవుడుగా ఏ విధంగా మారారు అనే విషయాన్ని చూసినట్లయితే ఒకరోజు దేవతలు మునులు అందరూ కలిసి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి స్వామి మాకు ఏ పనులు చేసినా విఘ్నాలు రాకుండా ఆ పనులు పూర్తవ్వడానికి మేము కొలుచుకోవడానికి ఒక దేవుడిని కనికరించమని కోరగా అప్పుడు ఆ పరమేశ్వరుడు ఆ పదవికి ఎవరు అర్హులు అని ఆలోచించగా వినాయకుడు కుమారస్వామి ఇద్దరికీ కూడా ఆ పదవి కొరకు పోటీ పెడతారు ఈ సమస్యలను పరిష్కరించడానికి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఒక ఉపాయాన్ని ఆలోచించాడు వినాయకుడిని కుమారస్వామిని పిలిచి మీ ఇద్దరిలో ఎవరైతే ముల్లోకాలను తిరిగి అలాగే అన్ని పుణ్యక్షేత్రాలలోనూ స్నానం చేసి ముందుగా కైలాసానికి ఎవరు తిరిగి వస్తారో వారే ఆ పదవికి అర్హులు అని చెప్తాడు వెంటనే కుమారస్వామి తన వాహనమైన నెమలిపైకి ఎక్కి బయలుదేరుతాడు అయితే వినాయకుడు మాత్రం తన వాహనమైన మూషికాన్ని చూసి ఏం చేయాలో తోచక దిగులుతో ముఖం పెట్టి ఆలోచించగా వినాయకుడికి ఒక ఆలోచన రావడంతో తన తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులను కూర్చోపెట్టి శ్రద్ధతో వారి ఇద్దరి చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేశారట ఈ విధంగా చేయటంతో కుమారస్వామి ఎక్కడికి వెళ్ళినా కూడా వినాయకుడే ముందు కనిపించేవాడుట ఈ విధంగా వినాయకుడు తన తెలివితో పోటీలో గెలిచి విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా దేవతల పాలిట ఆది మారాడు అటువంటి వినాయక చవితి రోజున పూజించడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలను పొందుతారు ముఖ్యంగా ఈ రోజున ప్రతి ఒక్కరూ వినాయక వ్రతాన్ని ఆచరిస్తారు ఈ వ్రతంలో భాగంగా ముందుగా వినాయకుడికి ఆసనాన్ని ఏర్పాటు చేసి వినాయకుడు ప్రతిమను తయారు చేసుకుని ఆసనం పైన వినాయకుడిని ఆహ్వానించి పది రోజుల పాటు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు అలాగే ప్రతినిత్యం వినాయకుడిని ఇష్టమైన లడ్డూలను ఉండ్రళ్లను మోదకాలను ఇలా రకరకాల ప్రసాదాలను నైవేద్యంగా సమర్పిస్తారు అలాగే రకరకాల పువ్వులతోనూ ఇరవై యొక్క పత్రితోనూ పూజలు చేస్తారు వినాయక చవితి రోజున రంగులతో దేశం నలమూలలా కూడా ఆనందంగా జరుపుకుంటారు ముందుగా వినాయక చవితి సంబరాలను బాలగంగాధర్ తిలక్ గారు ప్రారంభించినట్లు చరిత్ర చెబుతోంది అంతేకాకుండా మహారాష్ట్ర గోవాలో వేడుకలు తారాస్థాయిలో జరుపుకుంటారు మన జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి అలాగే మనకున్న కష్టాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోవాలని ఈ భాద్రపద మాసంలో శుక్ల చతుర్థి రోజున వినాయక చవితి వ్రతాన్ని ఆచరిస్తారు ఏకదంతుడైనటువంటి ఆ వినాయకుడి వ్రతాన్ని నిర్వహించి పది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేసి తర్వాత వినాయకుడి ప్రతిమను చెరువులో బావిలో సరస్సు నది లేదా సముద్రంలో నిమజ్జనం చేస్తారు అయితే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి నిమజ్జనం ఒక్కొక్క విధంగా చేస్తారు సాధారణంగా మూడు రోజులకు ఐదు రోజులకు ఏడు రోజులకు తొమ్మిది రోజులకు లేదా పదకొండు రోజులకు నిమజ్జనాన్ని చేస్తారు ఈ విధంగా నిమజ్జనం చేయటం ద్వారా గంగాపుత్రుడైన వినాయకుడిని తన తల్లి దగ్గరకు పంపిస్తున్నారని భావిస్తారు ఎంతో పవిత్రమైన ఈ వినాయక చవితి రోజున పూజా మందిరంలో ఏ ఆకును ఉంచితే సర్వ దరిద్రాలు నశించిపోతాయి అలాగే ఈ ఆకుకు ఉన్నటువంటి మహత్వమేంటి అనే విషయాల గురించి చూసినట్లయితే ఈ రోజున వినాయకుడికి ఖచ్చితంగా సమర్పించవలసిన ఆకు గరిక ఈ గరికను సమర్పించడం ద్వారా మీ జీవితంలో ఉన్న సర్వ దరిద్రాలు నశించిపోతాయి సాధారణంగా దేవతలందరినీ కూడా రకరకాల పూలతో పూజిస్తాము అయితే వినాయకుడికి మాత్రం గరిక అంటే చాలా ఇష్టం ఎన్ని రకాల పువ్వులతో పూజించినా కూడా సంతృప్తి పొందని వినాయకుడు కేవలం చిన్న గడ్డి పరకతో పూజ చేసినట్లయితే సంతృప్తి పొందుతాడని పురాణాలు కూడా చెప్తున్నాయి అయితే వినాయకునికి ఈ గరిక అంటే ఎందుకంత ఇష్టం ఈ గరికకి ఉన్న ఏంటి అనే విషయాల గురించి కూడా ఇప్పుడు ఒక చిన్న వివరణ తెలుసుకుందాం పూర్వం దేవలోకంలో సమస్త దేవతల సమక్షంలో తిలోత్తమ నాట్యం చేస్తూ ఉండగా ఆమె అందచందాలను చూసి మోహావేశానికి లోనైన యమధర్మరాజుకి అక్కడే స్ఖలనమైంది ఆ వీర్యం నుంచి మహాశక్తివంతుడైన అనలాసురుడు ఉద్భవించాడు ఒక్కసారిగా ఆ రాక్షసుడు దేవతలపై విరుచుకు తలో దిక్కుకు పరుగులు తీశారు తమను రక్షించమంటూ శ్రీ మహావిష్ణువును వేడుకున్నారు విష్ణుమూర్తి ఆజ్ఞ మేరకు వినాయకుడు ప్రత్యక్షమయ్యాడు మహావిష్ణువు కోరిక మేరకు అనలాసురుడిని వినాయకుడు ఎదుర్కొన్నాడు అగ్నిగోళంలా దూసుకువస్తున్న అనలాసురుడిని అమాంతం మింగేశాడు ఊహించని ఈ సంఘటనకు దేవతలంతా విస్తుపోయారు అనలాసురుడిని మింగిన వినాయకుడు కడుపులో విపరీతమైన మంటతో బాధపడసాగాడు ఆ బాధ నుంచి వినాయకుడిని బయటపడడానికి దేవతలంతా ఎవరుకు తోచిన ప్రయత్నం వాళ్ళు చేయసాగారు అయినా వినాయకుడి బాధకు ఎవరూ ఉపశమనం కలిగించలేకపోయారు అందరూ అయోమయంలో పడిపోయారు ఈ విషయం తెలుసుకున్న సమస్త ఋషి గణాలు ఇరవై ఒక్క గడ్డి పోచలను తీసుకుని అక్కడికి చేరుకున్నారు వినాయకుడికి ఉపశమనం కలగాలని ప్రార్థిస్తూ భక్తి శ్రద్ధలతో వినాయకుడికి ఆ గరిక పోచలను సమర్పించారు అప్పటి వరకు బాధతో తల్లడిల్లిపోయిన వినాయకుడికి ఆ గరిక కారణంగా ఉపశమనం లభించింది దాంతో వినాయకుడు సంతోషించి సమస్త ఋషి గణాలపైన తన కరుణా కటాక్షాలను కురిపించాడు అలాగే ఎవరైతే ఇరవై గడ్డి పోచలతో తనకు పూజలు చేస్తారో వారిపైన తన అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుందని వరాన్ని ప్రసాదిస్తాడు వినాయకుడిని కేవలం గరికతో పూజించడం వల్ల యజ్ఞ యాగాలు అపారమైన దాన ధర్మాలు చేసినంత పుణ్యం కలుగుతుంది కాబట్టి వినాయక చవితి రోజున ప్రతి ఒక్కరూ తప్పకుండా వినాయకుడికి గరికను సమర్పించండి ఈ విధంగా గరికతో పూజించడం ద్వారా మీ జీవితంలో ఉన్న సర్వ దరిద్రాలు వదిలిపోతాయి సుఖ సంపదలు పొందగలుగుతారు అంతేకాకుండా ఈ గరికను గ్రహణం సమయంలో కూడా వినియోగిస్తూ ఉంటాము ఆయుర్వేద శాస్త్రంలో కూడా గరికకు ఎంతో ప్రాముఖ్యత ఉంది గరికను మెత్తగా నూరి శరీరానికి రాయడం ద్వారా ఎటువంటి చర్మ సమస్యలు ఎలర్జీలు అయినా కూడా లేదా గాయాలైనా కూడా ఇట్టే తగ్గిపోతాయి అటువంటి ఎంతో మహత్యం ఈ గరికకు ఉంది సో చూసారు కదండి సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖున వినాయక చవితి రోజున మీ పూజా మందిరంలో ఏ ఆకును ఉంచాలి అలాగే ఈ ఆకుకి గల ఏంటి ఈ ఆకుతో పూజించడం ద్వారా సర్వ దరిద్రాలు ఏ విధంగా నశించిపోతాయి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభల శు వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి ఓం శ్రీమా మాత్రే నమః